క్విట్ ఇండియా డే సందర్భంగా వెంకట్రావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి భారత స్వాతంత్ర అమరవీరులకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీజేపీ నేత జోటూరు కీర్తిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా దశాబ్దాల పాటు భారత జాతి గౌరవాన్ని మన సంస్కృతి సంప్రదాయాలను అణిచివేసిన ఆంగ్లేయులపై చేసిన ఎన్నో ఉద్యమాలలో క్విట్ ఇండియా చెప్పుకోదగిందని చెప్పారు. ఈ ఉద్యమం ద్వారానే ఆంగ్లేయులకు భారతీయుల వాదన బలంగా వినిపించిందని చెప్పారు. ఎంతో మంది అమరవీరులు ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈ స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాము. వాళ్ళ క్విట్ ఇండియా మూమెంట్ అంత పెద్ద ఎత్తున అంత లెవెల్లో చేయకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్వాతంత్రం అనుభవించేవాళ్ళం కాదు. మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, ఇలాంటి ఎంతో మంది మహనీయుల పోరాటమే ఈరోజు ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఫలితమే. ఈ స్వాతంత్ర 75 ఏళ్ల స్వాతంత్రం మనం అనుభవిస్తాం అంటే వాళ్ళు ఆ రోజు అంత ఎత్తున ఆ సామూహిక విప్లవం తీసుకురాబట్టే ఈ స్వాతంత్రం మనం సాధించుకోగలిగాం. అలాగే అలాంటి పోరాటాన్ని మనం మర్చిపోకూడదు. అది మన యువతని చాలా ఉత్తేజపరుస్తుంటుంది. మనం చాలా ఇన్స్పిరేషన్ పొందుతాం దాని నుంచి. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కూడా అలాగా సామూహిక విప్లవం వల్లే, అది ఒక్కళ్ళ పోరాటం కాదు. అది మనం చెప్తే